మనకి సినిమా ఇండస్ట్రీ ఒకటి ఈజీగా దొరుకుతుంది ప్రతిదానికి. ఒకనొకప్పుడు ఇప్పుడు పెద్ద పట్టించుకోవట్లేదు కానీ ఒకనొకప్పుడు నేను ఏదో చిరంజీవి గారికి అగిన ఇష్టం చెప్పిన వాళ్ళు ఉన్నారు. చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి పడదన్నోళ్ళు ఉన్నారు. చిరంజీవి గారికి మోహన్ బాబుకి పడదన్నోళ్ళు ఉన్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ గారికి పడదని ఇప్పుడు లేటెస్ట్గా చాలా గొడవ హడావిడి జరుగుతుంది. నాకు తెలిసినప్పుడు తెలిసినంతవరకు నాకు చిరంజీవి గారికి ఏమీ లేదు. కలిసి ప్రయాణం చేసిన నాతో పాటు ఉన్నవాడు పెద్ద పైకి ఎదిగినందుకు చాలా సంతోషం. అయితే సిద్ధాంతికంగా మా ఇద్దరికి తేడాలు ఉండొచ్చు. అది నేను భారతదేశ ఈ దేశ పౌరుడిగా లేకపోతే అతని ఫ్రెండ్గా అతనికి నాకు ఉన్న రేపతో నేనేమన్నా మాట్లాడి ఉండొచ్చు. దాన్ని కొంతమంది హైలైట్ చేసి దాన్ని ఇంకో రకంగా చేసి ఉండొచ్చు. అట్లాగే బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి వాళ్ళిద్దరికి ఏముంటుంది ఏముండదు. వాళ్ళిద్దరు సినిమాలు చేస్తున్నారు. ఎక్కువగా ఏంటంటే వాళ్ళిద్దరు సినిమాలు సైమిల్టేనియస్గా పడిశాయి. ఈక్వల్ టైంలో ఒకే టైంలో వచ్చారు. సో ఇద్దరికి ఒకే రకమైన మార్కెట్ ఉండేది కాబట్టి వాళ్ళు ఎవళ్ళు వీళ్ళది వచ్చేదో వీళ్ళది వచ్చారు. ఒక సంవత్సరం ఆయన టాప్ హిట్ అయితే ఈ ఒక సంవత్సరం ఈయన టాప్ హిట్ వచ్చేది. సో ఫ్యాన్స్లో ఒక రకమైన ఇది వచ్చింది. అది రామారావు నాగేశ్వరరావు అప్పటి నుంచి, కృష్ణ శోభన్ బాబు గారు అప్పటి నుంచి అట్లా ప్రతిసారి ఈ ఉంటూనే ఉంటాయి. అలాగే వీళ్ళకి కూడా వచ్చింది. దాన్ని ఈ ఫ్యాన్స్ దాన్ని ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. ఒక రకంగా సరదాగా మాట్లాడుకునేటప్పుడే మీ హీరో ఏం చేశాడు మా హీరో ఏం చేశాడు వరకు తప్ప తప్పులేదు. కానీ దాన్ని మనసుకు తీసుకుని దాన్ని అలర్ చేసుకోవటం అనేది చాలా తప్పు. ఆ తర్వాత మోహన్ బాబు గారు చిరంజీవి గారు 75 ఇయర్స్ అప్పుడు చూశాను. నాకు ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళిద్దరు సాయం మళ్ళీ ఏ ఆదివారం నెలకు ఒకసారి రెండు సార్లు వీళ్ళింట్లో వాళ్ళు వాళ్ళింట్లో వీళ్ళు కలుస్తూ ఉంటారు. ఆ రోజు ఎందుకు అది ట్రిగర్ అయ్యిందో అయ్యింది మొత్తానికి ఏదో జరిగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు బాగానే ఉన్నారు. బట్ ఫ్యాన్స్ మాత్రం అప్పటికీ ఇప్పటికీ ఇంకా ట్రోల్ చేస్తూనే ఉంటారు. ఇట్లా జరుగుతూ ఉంటే ఈ మధ్యకాలంలో మన అల్లు అర్జున్ గారి మీద పడ్డారు. అల్లు అర్జున్ గారి మీద ఎప్పుడు పడతాం మొదలెట్టారు. అల్లు అర్జున్ గారు ఒక ఆడియో ఫంక్షన్లోనో ఏదో ఫంక్షన్లో కూర్చునుంటే అప్పట్లో ఈ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఏదో ఒక అప్పట్లో కొంచెం శివాలు ఎత్తి ఉంటారు. అప్పుడేంటి ఇప్పటికీ శివాలు ఎత్తి ఉంటారు అనవసరం అనమాట. యాక్చువల్గా వాళ్ళు ఆయన మీద భక్తి అంటే ఆయన మీదే కాదు ఆయన మీద ప్రత్యేక భక్తి ఉంటుంది. చిరంజీవి గారికి అంత ఫ్యాన్స్ ఉన్నారు, మహేష్ బాబుకి ఉన్నారు, కృష్ణ గారికి ఉండేవారు, ఎన్టీఆర్ గారికి, నాగేశ్వరికి, అందరికీ ఉండేవారు. కానీ ఇది ఒక రకమైన విచిత్రమైన విషయంలో ఉండి ఆయన ఏమన్నాడు జిందాబాద్ ఏదో అన్నారు. పవన్ కళ్యాణ్ సీఎంఓ ఏదో ఏదో అనమని వీళ్ళు ఏదో గోల్ చేశారు. నేను గోల్ చేసి నేను అన్నయ్య, ఆయన పేరు ఎత్తనయ్య అన్నాడు అతను. అతని ఉద్దేశం ఏంటంటే అతను అప్పుడు క్లారిటీ కూడా ఇచ్చాడు. మనం ఒకళ్ళ ఫంక్షన్కి వెళ్తున్నాం, ఒక వేరే ఫంక్షన్కి వెళ్తున్నాం, వేరే సినిమా ప్రమోషన్కి వెళ్తున్నాం, అక్కడ పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేకుండా ఆయన పేరు ఎత్తడం కానీ ఆయన గురించి మాట్లాడతాం అనేది కరెక్ట్ కాదు అని ఒక మంచి పాయింట్ చెప్పాడు. ఆయన ఎందుకు చెప్పాడు అనేది మీరు అంతా అర్థం చేసుకుంటే మనం ఫ్యాన్స్ పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి చెప్తున్నాను నేను. ఎందుకు చెప్పాడంటే నేను చెప్పాను అనుకోండి, లేదంటే ఓ బాలకృష్ణ గారు చెప్పారనుకోండి, లేకపోతే ఇంకొక హీరో చెప్పారనుకోండి, చెప్తే ఏమవుతుంది? వీళ్ళకి వీళ్ళకి పడదు కాబట్టి వేరే క్యాస్ట్ అనో లేదో ఇంకో రకరకాలు మనం సృష్టిస్తాం. ఇక్కడ సొంత వాళ్ళ చిరంజీవి గారి మేనల్లుడు, చిరంజీవి గారి మేనల్లుడు అంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా మేనల్లుడు అవుతాడు అతను. అతను చెప్తా అంటే అండ్ విత్ ఇన్ ద ఫ్యామిలీ వాళ్ళు చెప్పినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో అల్లు అర్జున్ గారు ఆ రోజు చెప్పారు. దాన్ని మన వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? మనకు ఆ రోజు పూనకంలో ఉన్నాం కదా, పవన్ కళ్యాణ్ గారి పూనకంలో ఎక్కేస్తున్నాడు. మా హీరో అని అంటారా అన్నాడు. ఆయన ఏమన్నాడు? అయ్యా తప్పు, మనం బయట ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇటువంటి మాట్లాడొద్దు అని మంచి చెప్పాడు కదా, దాన్ని ఇలా తీసుకుని అట్ట అది రెచ్చిపోయాం. ఇది జరుగుతావునే జరుగుతావు. ఈ మధ్యకాలంలో ఈ కొత్త ఎలక్షన్ వచ్చింది. మొన్న ఎలక్షన్ వచ్చినప్పుడు ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి ట్వీట్ చేశాడు అల్లు అర్జున్. అప్పుడు ఎవరు పట్టించుకోలేదు, మాట్లాడలేదు, అది అయిపోయింది. అప్పట్లో ఇది ఉంటుందా అది ఉంటుందా అనుకున్న టైం కాదు. ఆ తర్వాత అతను అక్కడికి వెళ్ళాడు. ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఎలక్షన్కి వెళ్ళాడు. వీళ్ళు 2 రోజులు ఉండి వచ్చాడు. ఉండి అక్కడ క్యాన్వాసింగ్ చేసి వచ్చాడు. ఇక్కడ 2 తీసుకోవచ్చు. ఒకటి ఆయన ఫ్రెండ్ పిలిచాడు కాబట్టి వెళ్దాం అనుకుని వీళ్ళు ఉండొచ్చు. ఇక్కడ వీళ్ళు పిలవలేదు, ఆల్రెడీ మనం ట్వీట్ చేశాం కదా, మన ఫ్యామిలీయే, మిగతా మెంబర్స్ అంతా వెళ్తారు కదా, నాకు అతను ఫ్రెండ్ కదా వెళ్దామని అనుకుని ఉండొచ్చు. దాంట్లో పెద్ద ఇష్యూ కాదు. అల్లు అరవింద్ గారు ఇక్కడికి వెళ్ళారు. అల్లు అరవింద్ గారి సిస్టర్ అంటే చిరంజీవి గారి వైఫ్ కూడా అక్కడికి వెళ్ళారు. ఏది పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీకి వెళ్ళారు. ఆ ఎలక్షన్ రోజు అంతా అక్కడే ఉన్నారు.
సో ఇంక అక్కడ ఫ్యామిలీలో డిస్ప్యూట్ ఉంది అని ఎందుకు అనుకుంటున్నారు ఈ ఫ్యాన్స్ అనేది నాకు ఎంతవరకు అర్థం కాల. సో దాని మీద పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఏదో అంటాం, అల్లు అర్జున్ ఫ్యాన్స్ రియాక్ట్ అవటం, ఈ లోపల పుష్ప ఆపేస్తాం అంటాం, ఇవన్నీ ఇటు జరుగుతూ ఉంటే ఈ జరుగుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి గారు, ఆయనకి ఇప్పుడున్న స్థానం వేరు. నిన్నటిదాకా పవన్ కళ్యాణ్ వేరు, ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ వేరు. నిన్నటిదాకా ఉన్న పవన్ కళ్యాణ్ ఓన్లీ సినిమా హీరో, ఒక పొలిటీషియన్గా ప్రయత్నం చేస్తున్న మనిషి, ఇప్పుడు సక్సెస్ఫుల్ పొలిటీషియన్, మొన్నటిదాకా ఫెయిల్యూర్ అయ్యే పొలిటీషియన్, ఇప్పుడు సక్సెస్ఫుల్ పొలిటీషియన్, ప్లస్ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాన్ని ఒక మలుపు తిప్పిన పొలిటీషియన్ ఆయన. సో ఈ నమ్మకంతో మళ్ళీ మన సేన, పవన్ కళ్యాణ్ సేనకి మళ్ళీ ఉప్పు వచ్చింది, మళ్ళీ ఒక ఇది వచ్చేసింది. వచ్చేసి ఇదిగో చూసారా మావాడు అన్నాడు, మావాడు ఊరుకోలేదు, వదిలిపెట్టలేదు, అల్లు అర్జున్ చించేశాడని మొదలెట్టారు. అల్లు అర్జున్ ఆయన అసలు ఏం అనలేదు అయ్యా బాబు, మీరంతా అర్థం చేసుకోండి. ఆయన చెప్పింది ఏంటంటే ఈ దేశంలో సినిమాలు ఉన్నప్పుడు ఆయన కూడా అదే ఉద్దేశంతో, అల్లు అర్జున్ అంటే మనవాడు కదా అనే ఉద్దేశంతో చెప్పాడు, లేదంటే పుష్ప రీసెంట్ రిలీజ్ కాబట్టి చెప్పాడు, ఏదో చెప్పు ఉంటాడు. దానికి ఆ సినిమాకి కన్నడంలో రాజ్కుమార్ గారు చేశారు, తమిళ్లో విజయకాంత్ గారు చేశారు. అలాంటి సినిమాని ఇది, ఆ మూడు కథలు దగ్గర దగ్గర ఒకటే, వాటిల్లో నుంచి తీసుకుందే పుష్ప ఒక రకంగా. ఆ రెండు సినిమాలు గందరగుడి నుంచి ఇక్కడ పోలీసు విచారణ ఏదో ఉండాలి, పోలీసు ఏదో ఉండాలి, దాని నుంచి తీసుకున్న కథే పుష్ప. సో ఆ రెండు సినిమాల్లోనూ వాళ్ళు గంధపు చెక్కల వాళ్ళు విలన్ అయితే దీంట్లో గంధపు చెక్కల వాళ్ళు హీరో చేశారు అన్నారు. ఎన్టీ రామారావు గారి కాలం నుంచి నాకు తెలిసినప్పుడు అంతకుముందు ఎల్వి ప్రసాద్ గారు దోషి అనేది చేశారు. ఎల్వి ప్రసాద్ గారు హీరోగా ఉండారు, మీకు తెలిసి ఉండదు. ఆయన పేరేంటి, కోయిల్మూడి ప్రకాశ్రావు గారు అంటే రాఘవేంద్ర గారు ఫాదర్, ఆయన కూడా హీరో చేశారు. మనకెవరు, మాకు కూడా తెలియని రోజుల్లో వాళ్ళు దొంగల వేషాలు వేశారు. సో ఈ దొంగ వేషం వేయటం అనేది, ఇటువంటి నెగిటివ్ క్యారెక్టర్స్ వేయటం అనేది ఉంది. ఎన్టీ రామారావు గారు రావణాసురుడు వేశాడు, రావణాసురుడు అన్న మన దేవుడా, దుర్యోధను వేశాడు, మనకి మన నెగిటివే కదా, మన అందరికీ తెలిసింది. అయినా కానీ ఆయన వేసుకొచ్చాడు. సో సినిమాలో క్యారెక్టర్స్ వస్తాయి పోతాయి, అందుకే అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు వచ్చింది. అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు విలన్, అటువంటి నెగిటివ్ క్యారెక్టర్ వేస్తే నెగిటివ్ క్యారెక్టర్ వేసిన సినిమాకి అవార్డు ఇవ్వకూడదు, కానీ నెగిటివ్ క్యారెక్టర్ వేసిన క్యారెక్టర్ బాగా చేశాడో లేదా అని ఉంటుంది కాబట్టి ఆయనకి అవార్డు ఇచ్చారు. సో ఈ పరిస్థితుల్లో ఇటువంటి సినిమాలు రావటం సమాజాన్ని చెడగొడతాయి ఒక రకంగా, సమాజం మీద ఒక రకమైన దుష్పరిణామం ఉంటుంది, దుష్ప్రభావం ఉంటుంది అనేది పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. నా ఉద్దేశం కూడా అదే, చాలామంది ఉద్దేశం కూడా అదే. అది పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఏంటంటే సినిమా హీరో, ఉప ముఖ్యమంత్రి, ఇది కాకుండా మన కర్మకి ఆయన అల్లు అర్జున్ గారికి బంధువు. అల్లు అర్జున్ గారికి ఫ్యాన్స్కి, వీళ్ళ ఫ్యాన్స్కి ఉన్న ఆల్రెడీ అనుకుంటున్న ఈ గొడవల మధ్య ఈయన స్టేట్మెంట్ ఇచ్చేసరికి వెంటనే ఫ్యాన్స్ మళ్ళీ మొదలెట్టారు. వాళ్ళ ఫ్యాన్స్ సట్ మమ్మల్ని అంటాడు, చూడు మావాడు అప్పుడే చెప్పాడని. అది ఈ జరిగి ఉంటే ఇట్లా జరుగుతూ ఉంటే మొన్న ఏమైంది, ఆడియో లాంచ్ జరిగింది. ఏది సుకుమార్ గారి వైఫ్ ఒక సినిమా తీశారు. సుకుమార్ గారు ఒక వైఫ్ ఒక సినిమా తీస్తే సుకుమార్ గారి వైఫ్ వెళ్ళి, సుకుమార్ గారును అల్లు అర్జున్ గారు బాగా క్లోజ్ ఫ్రెండ్స్, చాలా ఇష్టమైన మనుషులు, ఒకళ్ళంటే ఒకళ్ళకి చాలా ఇష్టం ఉంది. ప్లస్ సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడు కలిసే ఉంటారు కదా, ఫ్యామిలీస్ కూడా కలిసి ఉంటాయి. ఆవిడ సెట్కి వెళ్ళి నన్ను అడిగింది, ఆయన చెప్పింది ఏంటంటే నాకు అర్థమైంది, నేను విన్నది, సెట్కి వచ్చి ఆవిడ అనే నా సినిమా తీశాను నేను, మీరు వచ్చి ఫంక్షన్ చేయాలి, సుకుమార్ గారు కూడా వస్తారు అంటే ఆ రోజు క్లైమాక్స్ జరుగుతుంది. జనరల్గా అల్లు అర్జున్, పర్టికులర్గా అల్లు అర్జున్ తన షూటింగ్ ఉన్నప్పుడు అసలు బయటికి కదలడు, రాడు, నాకు తెలిసినంత నాకు బాగున్నాడు. అతనే కాదు, ఏ హీరోని రారు, చిరంజీవి గారు రారు, బాలకృష్ణ గారు రారు, పవన్ కళ్యాణ్ గారు రారు, మహేష్ బాబు ఎవరు రారు షూటింగ్. అందులో ఎక్కువ కాంబినేషన్స్ ఉంటాయి, బాగా అప్లికేషన్ ఉంటే కూడా కదలరు, టైం మార్చుకోమంటారు, ఏదో చేస్తారు, 90% ఎగ్గొడతానికి ట్రై చేస్తారు. అయితే ఆ పరిస్థితి కాదు, ఆవిడ సొంతంగా సినిమా తీసింది, మా సుకుమార్ వైఫ్ ఆవిడ చేసింది, మా చెల్లెలు లాంటిది కాబట్టి నేను వచ్చాను, నాకు ఇష్టమైన వాళ్ళ కోసం నేను ఏమైనా చేస్తాను అనేది ఒక మాట అన్నాడు. అది ఆయన ఆవిడ తరఫున ఆ చిన్న సినిమా, చాలా చిన్న సినిమా అది, దానికోసం ఆయన చెప్పిన మాట అది. అంటే అంత చిన్న సినిమాకి అంత పెద్ద సినిమా షూటింగ్ ఆపుకొని రావాలనేది కాంటెక్స్ట్ అక్కడ. సో అక్కడ జరుగుతుంది పుష్ప 2 క్లైమాక్స్ జరుగుతుంది, కొన్ని వందల వేల కోట్లతో రేపు 6వ తారీఖు రిలీజ్ అవ్వాలి, డిసెంబర్ 6వ తారీఖు 9వ తారీఖు డేట్ ఇచ్చుకున్నారు వాళ్ళు.
అది రిలీజ్ చేయాలంటే చాలా కష్టంగా ఫినిష్ చేస్తున్న టైంలో షూటింగ్ దగ్గర నుంచి ఇక్కడ రావటం అనేది ఒక మహత్తరమైన కార్యం. వాళ్ళ వరకు వాళ్ళు అంటే వాళ్ళు చేస్తున్న పనిగా చెప్పాలంటే చాలా గొప్ప సాక్రిఫైస్. అలాంటి చేసి మేము వచ్చాము, అందుకని ఇష్టమైనప్పుడే ఇటువంటి పనులు చేస్తాము అనేది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. దాన్ని తీసుకెళ్ళి ఈ ఎలక్షన్కి లింక్ చేసి నాకు ఇష్టమైతే వెళ్తా నేను రాపతిరాని మీరేం పిక్కుంటారు అన్నాడు అల్లు అర్జున్ అని మనం అనుకుని దాని మీద మనం కొట్టుకొని మళ్ళీ మళ్ళీ డామ్ డూమ్ ఈ ఫ్యాన్స్ ఆ ఫ్యాన్స్ కొట్టుకున్నారు. అయ్యా ఫ్యాన్స్ మీ హీరోలు చాలా బాగుంటారు, వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు, వాళ్ళ ఫ్యామిలీస్ అంతా కలిసే ఉంటారు, నెలలో ఒకసారో రెండుసార్లు కలుస్తారు అందరూ, వాళ్ళని ఎందుకు మీరు కొట్టుకొని ఎందుకు వాళ్ళని జడగొడతారు మీరు, అసలు ఏమీ లేదు ఉండదు. ఒకవేళ ఉందనుకుందాం పని, మనమంతా కలిసి ఏం చేయాలి, వాళ్ళిద్దరిని కలుపుతానికి ప్రయత్నించాలి. ఎందుకంటే వాళ్ళు మనవాళ్ళు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు, వాళ్ళు ఒక రకమైన సమాజానికి పనికొచ్చేవాళ్ళు. వాళ్ళని కలుపుతానికి మనం ప్రయత్నం చేద్దాం, కానీ వాళ్ళని విడగొడటానికి మనం ఎక్కువ కొట్టుకున్నాం అనుకోండి నిజంగా వాళ్ళకి టెన్షన్ వస్తుంది. ఏంటి మన నమ్ముకున్న వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, మనం ఏం చేయాలి, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వస్తుంది. వాళ్ళని మీరు కన్ఫ్యూజ్ చేయకుండా, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా అందరూ కలిసి ఉంటే సో బ్రహ్మాండంగా ఉంటుంది. అందరు సినిమాలు బాగా ఆడతాయి, అందరు హీరోలు బాగుంటారు. అందుకని మీరు దయచేసి మీ అందరి కోరిక ఏంటంటే, ఇద్దరు ఫ్యాన్స్కి కోరిక ఏంటంటే ఇటువంటి కొట్లాట్లు ఆపేయండి, ఇవి మానేయండి, వాళ్ళకి ఏమీ లేదు, మీరు కూడా కొట్టుకోవద్దు, మీరు మంచివాళ్ళగా ఉండండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇంతకు ముందులాగా సినిమా హీరో కాదు ఆయన, ఆయన మీద చాలా బరువు బాధ్యతలు ఉన్నాయి. ఏ ఒక్క తప్పు ఎవరు చేసినా, ఏ ఒక్క ఫ్యాన్ చేసినా ఆయన రెస్పాన్సిబుల్ అవుతారు. అంటే ఇది నేను ఎలిగేషన్ చేయట్లేదు ఇక్కడ, బట్ పవన్ కళ్యాణ్ అంటే ఏంటో నాకు తెలుసు, మీకు ఎంత తెలుసో నాకు తెలియదు, కానీ నాకు కొంతవరకు తెలుసు. అతను మీద మాట వచ్చిందంటే అతను ఇంకో రకంగా బిహేవ్ చేస్తాడు. అలాంటికి అతను ఆలోచించే పరిస్థితికి మీరు ఎవరు ఆయన తీసుకురావద్దు. ఎందుకంటే ఇవాళ ఆయన అవసరం ఈ రాష్ట్రానికి, వచ్చాడు, వచ్చింది ఏదో చేసి తను అనుకున్నది తను చేస్తుంది, తను అనుకున్నది ఇంకా చేయాలంటే మీరు అతనికి సపోర్ట్గా ఉండాలి తప్ప ఇటువంటి పనికిరాని మాటలు మాట్లాడుకుని ఎక్కువ పనికిరాని పనులు చేయటం అవసరం లేదు. అందుకని పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ ఇక మీదట అల్లు అర్జున్ గొడవ వదిలేసి మీరు ఆయన చేస్తున్న కార్యక్రమాలకి చేయూతనిచ్చి సపోర్ట్నిచ్చి, రాష్ట్రం అందులో ఇప్పుడు అతలాకుతలం అయిపోతుంది వరదలతో, సో మీరందరూ ఏం చెయ్యాలో అది చెయ్యండి, ఆయనకి మంచి పేరు తీసుకురండి, ఆయనకి చెడ్డ పేరు తీసుకురావద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.